వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెసిడెన్షియల్ ఏరియాలో ఇండస్ట్రీస్ నెలకొల్పి ఇబ్బందులు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ తాడికొండ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, ఆమె భర్త డాక్టర్ శ్రీధర్ కమ్మెల తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ను కోరారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత కొంతకాలం క్రితం గచ్చిబౌలిలో గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో ఓ విల్లాను కొనుగోలు చేసినట్లు వివరించారు. అయితే తమ విల్లా పక్కన మరో ఫ్లాట్లో మిన్కాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ పేరిట బిస్కెట్ కంపెనీ నెలకొల్పారని తెలిపారు. దీనివల్ల తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో పాములు, తేళ్లు, విషకీటకాలు తిరుగుతున్నాయని అన్నారు. అక్కడ నివసించడానికి వీలు లేకుండా పోయిందని ఈ విషయాన్ని షేర్లింగంపల్లి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇది ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి 15 నెలలైంది. 16 డిసెంబర్ 2023లో ఇక్కడ ఒక మిల్లెట్ బిస్కెట్ గోడౌన్ ఆఫీస్ నడుస్తున్నాయి. ఆఫీసర్స్ ఎప్పుడు రెస్పాండ్ కాలేదు. వందల సార్లు మనం కలిసినా ఏమి జరగలేదు. తర్వాత హైకోర్టుకి వెళ్ళినాము. హైకోర్టుకి వెళ్తే అక్కడ వాళ్ళు అసలు లోపల ఏం జరుగుతుంది మాకు తెలియాలని ఇన్స్పెక్షన్ అడిగారు. కంప్లైంట్ చేసినట్టు నేను కామరెడ్డి గారు, నేను డాక్టర్ కమ్మెల శ్రీధర్, నేను రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, హైదరాబాద్లో కనీసం ప్రయత్నించి ప్రాక్టీస్ చేస్తున్నాను. మేము మా కష్టార్జితంతో గచ్చిబౌలిలో ఉన్నటువంటి బాబుఖాన్ లేన్ పీజీఆర్ నగర్లో ఒక రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ, మొత్తం 9 విల్లాస్ ఉన్నాయి. దాంట్లో స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ ఉంది, చక్కగా ఉందనే ఉద్దేశంలో లోన్ తీసుకుని 2017లో దాన్ని కొనడం జరిగింది. కొన్న తర్వాత 2021-22 మధ్యలో మా ఎదురుగా వేరే వాళ్ళు ఎవరో కొనుక్కున్నారు. మా విల్లా నెంబర్ 4 అయితే ఎగ్జాక్ట్ ఆపోజిట్ విల్లా నెంబర్ 6 అని ఉంది. దాంట్లో ఎవరో ఒక ఆఫీస్ లాంటి పెట్టారు, మాకు అర్థం కాలేదు. ఎందుకంటే అందులో ఎవరుంటారో ఏం చేయాలో తెలియదు. కానీ క్రమేపీ అందులో బిస్కెట్, కార్టూన్స్, చిరుధాన్యాలు, మిల్లెట్ బ్యాంక్ అనేది, దాని పేరు మిన్కాన్ ఆగ్రో ఇండస్ట్రీస్, అలా పెట్టి అన్ని ఫ్లోర్స్, 4 ఫ్లోర్స్ అంటే 4 ఫ్లోర్స్ సెల్లార్ మొత్తం కూడా కట్టేసేసి వందలాది కార్టూన్స్ అక్కడ పెట్టి ఉన్నారు. ఇదంతా చూస్తుంటే రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ లాగా లేదు, ఇదేదో రైతు బజార్లో మనం ఇల్లు కొనుక్కున్నట్టు ఉందని బాధపడేవాళ్ళం. అయినప్పటికీ కూడా మేము ఏం చేయాలో తెలియక బాధపడుతుంటే ఆ సమయంలో ఫస్ట్ ఫ్లోర్లో మా మిస్సెస్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి నడుస్తుండగా, సెల్ ఫోన్ మాట్లాడుతూ నడుస్తుండగా ఏదో తొక్కినట్టుగా అనిపించింది. ఆమెకు ఆ లిక్విడ్ వీళ్ళు పరిగెత్తుకుంటూ వస్తే తర్వాత అక్కడ ఎదిగితే ఒక 12 ఫీట్ల నాగుపాము ఒకటి, వాచ్మెన్ కలిసి దాన్ని చంపేశారు. ఇదే ఇంత పెద్ద పాము రెసిడెన్షియల్ గేటెడ్ కమిటీ ఎలా వచ్చింది అంటే ఆ బిస్కెట్ యొక్క స్మెల్కి పాములు అట్రాక్ట్ అవుతాయి. అదేవిధంగా ఎలుకలు, పందికొక్కులు వస్తున్నాయి, వాటిని తిన్నాక కూడా పాములు వస్తున్నాయి. ఇది రెగ్యులర్ జరుగుతూనే ఉంది. మరి ఎందుకు ఇలా జరిగిందని అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ రామరెడ్డి గారిని అడిగాం. అడిగితే ఇది కామన్ అయిపోయిందండి, ఇక్కడ బిస్కెట్స్ అనేవి తీయట్లేదు, స్నేక్ సొసైటీ వాళ్ళతో మీరు ఏర్పరచుకుని అగ్రిమెంట్ చేసుకుంటే వాళ్ళు వచ్చి రెగ్యులర్ గా పాము కనబడగానే తీసుకెళ్తారని. మాకు తెలిసి ఒక 5-6 పాములు ఆ స్నేక్ సొసైటీ వాళ్ళు బ్యాగ్లో నింపుతున్న వెళ్ళడం మేము చూసాం. చివరికి మేము ఇంటి నుంచి బయటకు రాలేకపోయాం. మా భార్య గానీ, నేను గానీ, నా బిడ్డలు గానీ అసలు బయటకు రాలేని పరిస్థితుల్లో మేము జీహెచ్ఎంసీ కంప్లైంట్ చేశాం. ఇది రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ, అత్యంత కోజీగా ఉన్నటువంటి దీంట్లో బిజినెస్ ఎట్లా పెట్టారు? అతి కష్టం మీద 3-4 నెలలకు అక్కడ డాక్టర్ నాగేశ్ అనేది వారండి, ఆయన అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ హెల్త్, ఆయన వచ్చి చూసి ఇది అసలు బిజినెస్ ఎందుకు పెట్టారు ఇక్కడ అని చెప్పి ఆ ట్రేడ్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేశారు. ఎందుకు ఇష్యూ చేశారంటే ఆన్లైన్లో మేము ఏమి చూడకుండా ఇచ్చేస్తాం, కంప్లైంట్ వచ్చినప్పుడు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తాం. ఆ ఇన్స్పెక్షన్లో ఇదంతా కూడా ఫైర్ సేఫ్టీ లేదు, రెసిడెన్షియల్ కమ్యూనిటీ ఉంది, సరైన డాక్యుమెంట్ లేకుండా వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ పొందారు, కాబట్టి అది క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పి 16 డిసెంబర్ 2023లో క్యాన్సిల్ చేయడం జరిగింది. దాంతో మా ప్రాబ్లం సాల్వ్ అయిందని ఒక 1 రోజులో తీసేస్తారని మేము ఆశపడ్డాం. కానీ ఇప్పటికి 10 నెలలైంది, ఏమి జరగలేదు. ఆ బిస్కెట్ కార్టూన్స్ అలాగే ఉన్నాయి. 20 మంది ఎంప్లాయీస్ మురుమాని వెహికల్స్ వచ్చేసి అక్కడ వచ్చి కామన్ ఏరియా పెట్టుకుంటున్నారు. వాళ్ళకు కమర్షియల్ వ్యాన్ ఉంది, అది అడ్డంగా పడుతున్నారు. ఓనర్స్కు ఒక మెర్సిడీస్ ఉంది, వాళ్ళు అసలు రోడ్డు మీద పెట్టేస్తున్నారు. మేము ఆ పార్కింగ్ ఉన్నటువంటి మాకు మేము బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. అనేక సార్లు ఆ పార్కింగ్ రాలేక నేను క్యాబ్లో వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. మా ఫార్చూన్ ఇంట్లో వదిలేసేసి ఇవన్నీ మేము చెప్పినప్పుడు కూడా డిప్యూటీ కమిషనరు జీహెచ్ఎంసీ శర్లింగంపల్లి విన్నారు, ఏమి చేయలేదు, అప్లికేషన్ అప్లికేషన్ ఇచ్చాం, ఇంత కావట్లేదు. జోనల్ కమిషనర్ కలిసాం, వారు తీసుకుంటున్నారు, ఏమి కావట్లేదు. కమిషనర్ గారిని కలిసాం, 2-3 సార్లు కలిసాం, వాళ్ళు కూడా రిఫర్ టు ద కన్సర్న్ పర్సన్ రాస్తున్నారు తప్ప ఏమి జరగలేదు. తర్వాత వీళ్ళు ఏం చేయట్లేదని చెప్పి ఈవీడిఎం అని ఉంటుందండి, ఎన్విరాన్మెంట్ వయలేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్, రంగనాథ్ గారు చాలా డైనమిక్ ఆఫీసర్ అని చెప్పి విన్నాము. ఆయన దగ్గర వెళ్ళి కలిసాం, ఆయన కన్సర్న్ ఆఫీసర్ని అడిగారు. అప్పుడు నా డీసీ రజనీకాంత్ రెడ్డి గారిని అడిగితే ఏందా ఇట్లా జరుగుతుందంటే
సార్ వాళ్ళు బిస్కెట్ కంపెనీ పెట్టారు ఒక 60 రోజులు టైం అడిగారు అంటే మరి 1 ఇయర్ అయ్యింది కదా అని అడిగారు అంటే ఎల్లట్లే సార్ వేరే ఆల్టర్నేట్ దొరకట్లేదు అంటే ఇట్లా ఉండదు మనిషి యొక్క ప్రాణం కాపాయం కలిగి ఏది కూడా రెసిడెన్షియల్ కంపెనీలు చేయకూడదు గోడౌన్లు కానీ ఆఫీసులు కానీ కమర్షియల్ యాక్టివ్ ఉండకూడదని చెప్పారు 3 డేస్ లో నువ్వు తీసేసేయి లేకపోతే సీల్ చేసేయమని చెప్పారు కానీ అప్పుడు కూడా చేయలేదు అది చూసిన తర్వాత మా గుండె జారిపోయిందండి అసలు ఈ వ్యవస్థలో ఎవరైనా ఆఫీసర్స్ పనిచేస్తారా లేదా వాళ్ళు నిజంగా మా అప్లికేషన్ చూస్తున్నారా లేదా చూస్తే మరి అవతల వైపు వాళ్ళు ఎటువంటి ఫోర్స్ చేస్తున్నారు అర్థం కాగానే సీఎం గారి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్ని కూడా అప్లికేషన్ ఇచ్చాం వాళ్ళు షాక్ తినిపోయారు ఇన్ని లెవెల్స్ మీరు ఇచ్చినప్పుడు కూడా మీ పని జరగలేదు మా తరఫున చెప్తే వారొక నంబర్ ఇచ్చి మళ్ళీ సెల్లింగ్ కంపెనీకి రాశారండి అది కూడా ఏం బుట్టదాకలు చేశారు మేము చివరికి హైకోర్టుకి వెళ్ళాం హైకోర్టుకి వెళ్ళి అక్కడ 3 2 0 3 4 0 అనేది పిటిషన్ నంబర్ ఆ జడ్జి గారు వినేసి ఇన్ని లెవెల్స్తో పోయారు ఎందుకు జరగలేదంటే అప్పుడు పరిగెత్తుకుంటూ ఆ మెడికల్ ఆఫీసర్ వచ్చారండి వచ్చి జాయింట్ ఇన్స్పెక్షన్ ఆర్డర్ చేశారు జడ్జి గారు ఎందుకంటే వాళ్ళు తప్పుడు రిపోర్ట్ చూపిస్తున్నారు కోర్టు కూడా ఏదో వేడ్ ఫోటోలు చూపిస్తారు అలా కాదు వీళ్ళ మధ్యలో ఏముంది అది నాకు కావాలి అందులో బిస్కెట్ కార్డులు ఉన్నాయి లేదంటే రాత్రికి రాత్రి 2 3 పెద్ద లారీలు వచ్చి తీసుకెళ్లిపోయి వద్దన ఇన్స్పెక్షన్ లోపల ఖాళీగా చూపించారు చూపించిన జడ్జి గారు ఏమన్నారు కమర్షియల్ యాక్ట్ తీసేశారు కాబట్టి ఫర్దర్ యాక్షన్ అక్కర్లేదని ఆర్డర్ ఇచ్చారు అది 9 ఆగస్ట్కి ఇచ్చారండి అంటే 2 మంత్స్ బ్యాక్ ఇచ్చారు ఇచ్చితే సంతోషం సాల్వ్ అయింది అనుకున్నాం కానీ విత్ ఇన్ 1 వీక్ మళ్ళీ కార్టూన్స్ వచ్చేసింది మళ్ళీ ఆఫీస్ వచ్చేసింది మళ్ళీ ఎవడేం చేసుకుని చేసుకోమని చెప్పి వాళ్ళు టు ద హెల్ టు గో టు హెల్ అనే టైప్లో ఉన్నారు ఆ క్రమంలో మళ్ళీ నేను కంప్లైంట్ ఇచ్చాను జిహెచ్ఎంసీలో ఈసారి బీసీ గారు మారారు కొత్త ఆయన వచ్చారు ముకుంద్ రెడ్డి గారని ఆయన కలిసాం ఆయన తాత్సారం చేస్తున్నారు ఎంఓహెచ్ గారు మారారు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి హెల్త్ ఆఫీసర్ మారాడు ఆయనకి కలిసాం జడ్సీ మారారు ఆయన కలిసాం అసలు ఎవరేం చేయకపోతే చివరికి మేమేం చేశాము హైకోర్టుకి మళ్ళీ వెళ్దాం ప్రిపరేషన్ చేసుకున్నామండి చేసుకున్న క్రమంలో ఎస్సీ కమిషన్కి వెళ్తే ఇది చాలా పవర్ఫుల్ బాడీ అని చెప్పి వీళ్ళకు పాసిటివ్ జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయని వీళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఏ డిస్టిక్ కలెక్టర్ గారైనా ఎస్పీ గారైనా సరే సిరసాగిస్తారని అందువల్ల ఆ ఆశ్రమ దగ్గరకు వచ్చాం వీళ్ళు కూడా కమిషన్ మొత్తం పాముల ఫోటోలు కానీ ఈ మధ్య వాళ్ళు గత 2 వారాల్లో బౌన్సర్స్ పెట్టి బిజినెస్ నడిపిస్తారండి రిజిస్ట్రేషన్ గేట్ కమిషన్ బిజినెస్ 6 బౌన్సర్స్ పెట్టి అన్ని ఫ్లోర్ తీసుకున్నారు చూస్తుంటే ఒక భయానక వాతావరణం తప్ప ఇంటికి వచ్చిన అనే ఫీలింగ్ లేకుండా ఉంది అర్జెంట్గా వాళ్ళు వెకేట్ చేయమని చెప్పాలి వాళ్ళు ఆ ఓనర్స్ దగ్గర తగ్గుపట్టి మా మేడం లోపల ఉంటే ఒకటి ఏందమ్మా మీ హస్బెండ్ ఇలా కంప్లైంట్ ఇస్తున్నాడు మీరు ఏం రిపోర్ట్ తప్పిపోండి మీరు ఏం చేయలేరు అని రకరకాల క్యాస్ట్ పరంగా కూడా తిట్టడం జరిగింది అవన్నీ విన్న తర్వాత ఇక మాకు ఈ వ్యవస్థలో న్యాయం జరగదేమని అని ఇల్లు అమ్ముకుని పోదామా అనే ఉద్దేశం మేము ఉన్నాం అయినప్పటికీ కూడా ఒకసారి కొనుగోలుతో మా ఆశ పొందే ఇక్కడికి వచ్చాం కమిషనర్ చైర్మన్ గారు సానుకూలంగా విన్నారు దీన్ని తప్పకుండా నేను పరిష్కరిస్తాము అవసరం నేను మీ ఇంటికి వచ్చి అక్కడ ఏం రిస్క్ ఉంది మీరు చెప్తున్న నిజమేనా అని చూస్తాం ప్రియాంక అండ్ పిలిచింది ఫ్లాట్స్ ఓనర్ సెల్లింగ్ చేయట్లేదు వాళ్ళు ఏమో ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళందరినీ మేము ఆకట్టుకుంది డబ్బులు ఇచ్చి ఈ బిజినెస్ కోసం ప్రియాంక ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను అమ్మ పే అంటే ఏంటి అక్కడ వ్యాను రెసిడెన్స్ మాది చెప్తే